ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా, ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్ లో నాకు రెండు రిలీజెస్ అయినాయి, మ్యాడ్ లియో రెండుకి నేను అబ్జర్వ్ చేశాను. ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి. అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చేదేమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో. నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది, ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని కిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తున్నాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్ ఉంది, నేను ఇవాళ పెట్టుదాం అనుకుంది. మీ డౌట్స్ అని ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను పోస్టర్ పెట్టి అనౌన్స్ చేస్తే ఎలాగో మీరు ఏంటికి 4 సార్లు పోస్ట్పోన్ అయింది, 5 సార్లు పోస్ట్పోన్ అయింది, సినిమా మీద ఇలా డౌటా, ఇది ఏది అని మీరే వేసేస్తారు ఎలాగో. అదన్నీ నేనే క్లియర్ చేద్దామని ఈసారి సినిమా మీద ఏం డౌట్ లేదు, సినిమా అయిపోయింది, రెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవుని కొత్తగా చూస్తారు. దాని గురించి ఆమె నేను చెప్పాను కదా, ఈ వరల్డ్ కప్ ఫీవర్ మరీ ఐ ఇప్పుడు నేనే ఉందను కూడా. ఇండియా మ్యాచ్ వస్తే ఏం సినిమాకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను, ఈ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు అందే అంత టైట్ ఉన్నాయి మ్యాచెస్ అన్ని, ప్లస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చాం, అన్ని మ్యాచెస్ ఇంపార్టెంటే కదా క్రికెట్ నచ్చే వాళ్ళకి. జనరల్గా ఇండియన్స్ అంటే క్రికెట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో ఎందుకు ఆ టైంలో సినిమాని ఇప్పుడు అని. డిస్ట్రిబ్యూటర్ సలహానే కదా, మరి ఎప్పుడైనా వాళ్ళు అదే చూడాలి కదా. కానీ చూస్తున్నాం కదా, లాస్ట్ టూ ఫిల్మ్స్లో 4 వీక్స్లో ఇండియా మ్యాచ్ వస్తే కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దీపావళి సండే వచ్చిందండి, దీపావళి ఇస్ నాట్ హెల్పింగ్ అస్ దిస్ టైమ్. దీపావళి సండే వచ్చింది, ప్లస్ ఆ రోజు టైగర్ వస్తుంది, సో వీ డింట్ వాంట్ షేర్ ద రెవెన్యూ. రెవెన్యూ షేరింగ్ చూసారు కదా దీపావళి దసరాకి ఎలా అయిందో, ఆమె ఎందుకు అలా అని. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ చెయ్యొద్దని పోస్ట్ పెట్టాడు హీరో. అంటే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేము డిసెంబర్ 8 అనౌన్స్ చేసిన రోజున ఓన్లీ వరుణ్ గారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఉంది, సరే టూ ఫిల్మ్స్ సరిపోతాయి అనుకున్నాము. కానీ అనుకోకుండా సలార్ పుష్ అవటం మౌలాన్న, హాయినాన్న, ఐ మీన్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇప్పుడు నాన్నగారు కానీ నితిన్ గారు కానీ మా బ్యానర్లో మాకు క్లోజ్గా అసోసియేటెడ్ హీరోస్, సో ఇప్పుడు అంత కాంపిటీషన్కి వెళ్ళి 4 సినిమాలు చేయటం ఎందుకు అని నేనేమన్నా అంటానేమో అని విశ్వక్ ఏమైనా ఆలోచించాడేమో. అసలు ఇంకా రిలీజ్ పోస్ట్పోన్మెంట్ వీటి గురించి అంత థాట్లో ఎవరం లేము, ఎందుకంటే ఇంకా షూటింగ్ జరుగుతుంది, ఇంకా ఒక సాంగ్ తీయాలి, అంత చూసుకోవాలి మేము, దాన్ని బట్టి ప్రశాంతంగా దాన్ని ఏం చేయాలనేది ఇంకా దానికి చాలా టైం ఉంది. డెస్పరేట్ ఏం లేదు, ఇప్పుడు ఒక డేట్ వేసిన తర్వాత పుష్ చేయాలంటే ఏ హీరో కన్నా బాధే కదా, దాన్ని డెస్పరేషన్ అని ఏమంటాం. ఇప్పుడు నేను వైష్ణవ్కి నిన్న ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పారు పోస్ట్పోన్ చేద్దామంటే, ఆమె హీరో కూడా అన్నారు 4 సార్లు డేట్ మార్చాం కదా వంశీ అని. కానీ డేట్ మార్చిన ఆమె డేట్ మార్చాం కాదనట్లేదు, కానీ మంచి కంటెంట్ ఇస్తే సినిమా ఎప్పుడైనా హిట్ సినిమానే కదా. అది హీరోలకి ఎప్పుడైనా ఒక ఏసిన డేట్ మార్చాలంటే కొంచెం ఇబ్బంది కదా వాళ్ళకి.